అసాధ్యాన్ని సుసాధ్యం చేసి లీడర్ ఎమ్మెల్యే మన రఘునందన్ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం రఘునందన్ నాయకత్వం రఘునందన్ నాయకత్వం ఏలేటి మహేశన నాయకత్వం కూర్చొని మాట్లాడడం బాగుండదు దీంతో సభాధ్యక్షుడు నిర్మల్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మిత్రుడు అరవింద్ గారు ఒక మంచి కాజ్ కోసం తన శరీరాన్ని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక నిరంకుశ జీవోకు వ్యతిరేకంగా గత 3 రోజులుగా అంటే ఈ రోజుకి 3వ రోజు తాను ఏమైనా సరే నిర్మల్కి దొంగచాటుగా తీసుకొని వచ్చినటువంటి జీవో 220 ని రద్దు చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో నిర్మల్ ప్రజల మనసును తోచినటువంటి నాయకుడు మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు ఏలేటి మహేశ్వరరెడ్డి గారు చేపట్టినటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్షకి సంఘీభావం తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి పెద్దలందరికీ వేదిక మీద గత 3 రోజులుగా మహేశ్వరరెడ్డి గారికి అండదండగా ఉన్నటువంటి మా అక్క జల్లెలకి వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి సంఘీభావం తెలియజేయడానికి వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి రైతన్నలకి గత 2-3 రోజులుగా మాకు సంఘీభావం తెలియజేస్తున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి న్యాయవాద సోదరులకి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దలకి రైతు సోదరులకి రైతు బాంధవులకి ఎత్తేడిసిన వ్యవసాయం రైతేడిసిన రాజ్యం బాగుపడదని రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి ఈ ఆమరణ నిరాహార దీక్షని ఇంత గొప్పగా ప్రారంభించినటువంటి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఏలేటి మహేశ్వరరెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర భాజపా శాఖ పక్షాన శాసనసభ్యునిగా దుబ్బాక శాసనసభ్యునిగా మీకు ఇక్కడికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చేసినాను గతంలో మీకు గుర్తుండే ఉంటుంది ఒక 2-3 నెలల క్రితం అనుకుంటా కామారెడ్డిలో ఇట్లాంటిది ఒక పంచాయతీ స్టార్ట్ అయింది రెసిడెన్షియల్ జోన్ని గ్రీన్ జోన్లని ఇండస్ట్రియల్ జోన్లుగా మార్చిన సందర్భంగా ఒక రైతు ఆత్మహత్య చేసుకునే సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మిత్రుడు మాజీ జెడ్పీ చైర్మన్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రమణారెడ్డి గారు ఒక గొడవ ప్రారంభిస్తే అక్కడికి వెళ్ళి కేసులు అయితే కూడా మేమందరం సంఘీభావం తెలిపి నిలబడి చివరికి మాస్టర్ ప్లాన్ ని రద్దు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించేంత వరదాకా పోరాటం జరిగింది అక్కడ ఆ ప్రకటనలు ఎందుకు వచ్చింది అంటే అందరూ సంఘీభావంగా ఉండి ఒకటే తాటి మీద ఉండి ఎంత కొట్లాడైనా ఎన్ని లాఠీలు ఎరిగినా ఎన్ని కేసులైనా ఎన్ని బ్యారికేడ్లు పెట్టినా ఎన్ని ముళ్ళ కంచెలు వేసినా బరాబరి మేము అనుకున్నది సాధిస్తామని రైతన్నలు వివిధ గ్రామాల ప్రజలు ఆడపిల్లలు కూడా అందరూ ముందుకొచ్చి ఆ పోరాటాన్ని కొనసాగించారు అదే రీతిలో మీ ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ అనేక ఉద్యమాలు జరిగినాయి జల్ దొంగల్ జమీన్ కోసం కొట్లాడినటువంటి ఒక గడ్డ కొమరంబి వారసులు అన్నటువంటి ఇట్లాంటి ఒక గడ్డ మీద ఒక మంచి పోరాటాన్ని అన్న మహేష్ అన్న ప్రారంభించిండు దాన్ని నెరవేర్చేంత వరదాకా కూడా మీరు ఈ పోరాటాన్ని కొనసాగించాలని మా నిర్మల్ జిల్లా ప్రజానీకానికి మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఏం మాట్లాడినా మందబలం ఉందని మీరందరూ చూసే ఉంటారు అసెంబ్లీలో మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం మమ్మల్ని మాట్లాడి ఎక్కువేటువంటి ప్రయత్నం మేం చేసిందే కరెక్ట్ అని చెప్పి యువరాజు చాలా డాంబికాలు పోతూ మాట్లాడుతూ ఉంటాడు చాలా సందర్భాల లోపల కేటీఆర్ బాడీ లాంగ్వేజ్ చూసినా కేటీఆర్ మాట్లాడేటువంటి విధానం చూసినా అహంకారపూరితమైనటువంటి భాష కనబడతా ఉంటుంది వాళ్ళంతా కడిగిన ముత్యాలని ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నాయకులంతా షెడ్యూల్లని ఆయనకు మాత్రమే భాష మీద కొంచెం పట్టుందని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు మంత్రి కేటీఆర్ గారు నేను ఈ నిర్మల్ గడ్డ నుంచి కేటీఆర్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాను నిర్మల్ నుంచి మొదలుకొంటే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా ఈ జిల్లా మంత్రి గారు ఎన్ని భూముల జీవోలు మార్చిండ్రు వాళ్ళ కుటుంబ సభ్యులు మార్చిన జీవోలు ఎన్ని గతంలో కమర్షియల్ గా ఉన్నటువంటి జోన్లన్నీ రెసిడెన్షియల్ గా లేదా ఇండస్ట్రియల్ గా ఉన్నటువంటి జోన్లన్నీ రెసిడెన్షియల్ గా కమర్షియల్ గా ఈ మంత్రి గారి కుటుంబ సభ్యులు మార్చిన జీవోలు ఎన్నో మీరు బయటికి తెస్తారా మంత్రి గారు లేదా మమ్మల్ని బయట పెట్టమంటారా అని చెప్పి ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారిని స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఏముంటదన్న జీవో మార్స్తే ఏమైతుంది ఏం కాదని ముచ్చట చెప్తాడు నేను వస్తూ మీ ఊరు ఎంట్రన్స్ లోపల సోఫీ నగర్ అని ఒక ఫ్రెండ్ ఉండి అక్కడ చూపించినాడు అన్న ఇది చాలా రోజుల క్రితం ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా కోసం సేకరించిండ్రు అప్పుడు రైతుల దగ్గర 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి సోఫీ నగర్ లో ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే బాగా డెవలప్మెంట్ వస్తుంది ఒక్కొక్కరికి కొనుగోలు వస్తాయి ఇంటికో ఉద్యోగం వస్తుంది అని చెప్పి మంచి మంచి భూములు ఊరికి ఎంట్రన్స్ లో నేషనల్ హైవే నుంచి నిర్మల్కి వస్తుంటే రోడ్ పక్కన ఉన్నటువంటి భూములు అన్నింటినీ పరిశ్రమలు వస్తాయనేటువంటి ఒక కాజు పెట్టి చాలా రోజుల క్రితం తీసుకున్నారు
పాపం రైతన్నల ఇష్టమున్నా కష్టమున్నా ప్రభుత్వం మొండి వైఖరికి ఎదిరించలేక ఆ రోజు మహేష్ రెడ్డి లాగా ఎవరు ధర్నా చేస్తందుకు ముందుకు రాకపోతే తప్పనిసరి పరిస్థితులలో రైతన్నలు తమ భూములను ఇండస్ట్రియల్ జోన్ కి ఇచ్చిండు తీసుకో 20 ఏళ్ళ అయ్యింది ఎన్ని కంపెనీలు వచ్చినాయన్న ఏరు మీద మనమే గెలుతిమి చెయ్యి మీద మనమే గెలుతిమి కారు మీద మనమే గెలుతిమి శానసార్లు మంత్రి పదవి కూడా చేస్తిమి తెచ్చిన కంపెనీలన్నీ సోఫీ నగర్ లో వచ్చిన ఉద్యోగాలు ఎన్నో మీ మంత్రి చెప్పాలని మా మీడియా మిత్రులకన్నా చెప్పాలి మాకు చెప్పేందుకు ఎట్లాగో మంత్రి గారికి ఇష్టం ఉండదు మేము మాట్లాడే మాటలు వినడానికి కూడా వారికి ఇష్టం ఉండదు కానీ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది మా ఇంటెలిజెన్స్ మిత్రులు మా మీడియా మిత్రులు ఫేస్బుక్ లైవ్ లో ఎన్నో దగ్గర కూర్చొని చూస్తుంటారు అన్నదమ్ములంతా ఆ అన్నదమ్ములలో ఎవరు వచ్చినా సరే నేను ఇంకో 2 3 గంటలు ఉంటా నిర్మల్ దాటకుండా సోఫీ నగర్ కి నేను ఒక్కనే వస్తా సోఫీ నగర్ లో మీరు కట్టిన కంపెనీలన్నీ ఇచ్చిన ఉద్యోగాలన్నీ చెప్పుండు సుప్రీం కోర్టు అన్న ఇందాక అంజన్న మాట్లాడుతూ చెప్పిండు మా రఘునందన్ వకీలు మాకు న్యాయం జరుగుతుందని ఆశపడతాను సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏ అవసరం కోసం అయితే భూమిని ప్రభుత్వం సేకరిస్తదో ఆ పనిని అంటే ప్రాజెక్ట్ కోసం సేకరిస్తే ప్రాజెక్ట్ కట్టాలి పారిశ్రామీకరణ కోసం సేకరిస్తే పరిశ్రమలు స్థాపించాలి అట్లా చేయక ప్రభుత్వం దాన్ని ఇతర అవసరాలకు వాడుతున్నట్లయితే మొదటి ప్రయారిటీ ఆ భూమి ఇచ్చినటువంటి రైతులకే ఆ భూముల్ని తిరిగి ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇటీవల ఒక జడ్జిమెంట్ ఇచ్చింది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే సోఫీ నగర్ లో కంపెనీలు పెడతలేము సోఫీ నగర్ లో ఆ రోజు భూములు ఇచ్చిన రైతులందరూ మీరు కలెక్టర్ ఆఫీస్ కు రండి మీరు ప్రభుత్వానికి ఆ రోజు తీసుకున్నటువంటి డబ్బుల్ని వడ్డీతో మాది మాకి ఇంద్రి మీ భూములు మీకు ఇస్తామని చెప్పే దమ్ము ఇంద్రకరణ్ రెడ్డికి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా సుప్రీం కోర్టు ఎలా చెప్పింది మీరే కదా న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆ జడ్జిమెంట్ తప్పించుకొని ఒకసారి చదవండి సోఫీ నగర్ లో కంపెనీలు పెట్టలేని పక్షంలో ఆ భూముల్ని ఏ రైతు దగ్గర నుంచి తీసుకున్నావో ఆ రైతుకి తిరిగి చెల్లించు ఆ రైతుకి ఇచ్చిన నష్టపరిహారాన్ని రైతు తిరిగి నీకు చెల్లిస్తాడు ఇలా మీరు చేస్తున్న దందా ఏంది జోన్లను మారుస్తూ కంపెనీలకు భూములు అమ్ముతారు ఎట్లా అమ్ముతారు 8.5 ఎకరాలు కొంటాం ఎన్ని కోట్లకు కొంటాము 16 కోట్లకు కొంటాం 2.5 ఎకరాలు అమ్ముతాం ఎంతకు అమ్ముతాం 21 కోట్లకి 25 కోట్లకు అమ్ముతాం అంటే 8.5 కోట్లకి పెట్టిన మొత్తం పెట్టుబడిని కేవలం 2 ఎకరాలు అమ్ముతనే దానికంటే 4 కోట్లు ఎక్కువ తీసుకున్నారు మీరు అంటే ఈ పైసలన్నీ ఎటు పోతున్నాయి వస్తాయి డిసెంబర్ లో జనవరి లో మళ్ళీ మన దగ్గరికే వస్తాయి ఏమొస్తున్నాయి జనవరిలో ఎన్నొస్తున్నాయి జనవరిలో డిసెంబర్లో ఎలక్షన్లు వస్తాయి ఓటుకి 6 ఇస్తారంట 6 కాకపోతే 10 ఇస్తారంట అదృష్టవంతులు నిర్మలోళ్ళు ఏం బాధపడకూడదు చాలా రోజులుగా చేసి సంపాదించినాయి సిలకు పెట్టుకున్నాయి దవాఖానలు ఎఫ్టీఎల్లలో కట్టించిన దవాఖానల పేరిట తీసుకున్న పైసలు చాలా వినబడ్డాయి నిపురపాలక సంఘంలో వస్తూ చూసుకుంటూ వస్తే వీటన్నింటి పట్ల నువ్వే కదా న్యాయశాఖ మంత్రివి మేమందరం తప్పు మాట్లాడుతున్నాం కదా బీజేపీలకు ఏం పని లేక దీక్ష చేస్తున్నారు కదా నువ్వు నిజాయితీపరుడు కదా న్యాయశాఖ మంత్రివి కదా నీ ఇలాగనే ఏ అన్యాయం జరుగుతలేదు కదా ఏ రైతుల భూములు నువ్వు లాక్కుంటలేవు కదా ఈ మాటకు నువ్వు కట్టుబడి ఉంటే నీ మీద నువ్వే ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి ఇంద్రకరణ్ రెడ్డి గారిని ఎలక్షన్లకు ఇంకా 4 నెలలుందో 6 నెలలుందో పక్కన పెట్టు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక ఉత్తరం రాయి న్యాయశాఖ మంత్రిగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణను 3 నెలలలో జరపండి నేను గాని నా కుటుంబ సభ్యులు గాని నిర్మల్ నుంచి మొదలుకొంటే గచ్చిబౌలి రింగ్ రోడ్ దాకా ఏదైనా భూ కబ్జా చేస్తే అది తేల్చుబడి ఒక సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ అడిగే తమ్ము నీకుందో ఇంద్రకరణ్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను నువ్వు వేసుకున్న తెల్ల బట్టలకు విలువ ఉంటే ఆ తెల్ల బట్టల మీద నల్ల మచ్చలు లేకపోతే నువ్వు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు అడగాలని ఇంద్రకరణ్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా అంత సచ్చీలు ఉన్నవే కదా అన్న ఏం చేయలేవు కదా నీకేం మార్గం లేవు కదా సిట్టింగ్ జడ్జి తోటి పెట్టి విచారణ బీజేపీ అంటే మంచి వాళ్ళు కాదు కేంద్రంలో వాళ్ళే ఉన్నారు సిబిఐలు ఈబిఐలు తొలిస్తారు మమ్మల్ని జైలుకు పట్టిస్తారు అనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తారు కదా నువ్వే న్యాయశాఖ మంత్రివి ఇదే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ చేత రేపు విచారణకు నువ్వు ఆదేశించి నీ సచ్చీలతను నిలుపుకోమని చెప్పి నేను ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఈ సందర్భంగా సవాలు విసురుతా ఉన్నాను ఇక మా యువరాజు ఏం మాట్లాడుతాడో ఏందో తెలియదు బహుశా సాయంత్రం అమెరికా రేట పోతున్నట్టున్నాడు సారు ఎందుకు పెట్టుబడులు తెస్తాడు ఏం పెట్టుబడులు
ఐకియాలు డిమార్టులు నోకియాలు తీసుకొచ్చి మొత్తం తెలంగాణ అంతా సస్యశ్యామలమైంది అని చెప్తాడు. నేను చాలా సంవత్సరాలు పటాన్చెరువు అనే ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేవాడిని. మీకు తెలుసని కూడా మీలో కొంతమంది కూడా హైదరాబాద్ వాళ్ళు కూడా పటాన్చెరువుకి వచ్చి అక్కడ కంపెనీల కొలువుల కోసం వస్తారు. చిన్నప్పుడు మనం అందరం కూడా స్కూల్కి పోతే వందే మాతరం అనేటువంటి ఒక పద్యాన్ని గీతాన్ని ఆలపించినాం. వందే మాతరంలో ఒక మాట చెప్తారు, అది నీ ఆదిలాబాద్ జిల్లాకు బాగా వచ్చినట్టు గుద్దినట్టు ఉంటుంది. సుజలాం సుఫలాం మలయజ సీతలాం అని. మేమంతా చిన్నప్పుడు వాగుల పొట్టి చెల్మెలు జరుగుతూ నీళ్ళు తాగి అరుగుల మీద సల్లగాలికి పడుకొని బతికొచ్చిన వాళ్ళం. ఇలా వందే మాతర గీతం అర్థాన్ని మీరు చూడాలనుకుంటే ఒక్కసారి పటాన్చెరువు పోయి చూడుర్రి. కంపెనీలో తేమతాయో పటాన్చెరువు చూస్తే తెలుస్తుంది. మీ ఆదిలాబాద్ పచ్చని అడవులతోటి ఉంటుంది. సుజలాం సుఫలాం మలయజ సీతలాం. అరుగుల మీద అంటే కూడా మంచి సల్లగాలి వస్తుంది. పటాన్చెరువుకి మీరు అరుగు మీద పడుకోండి, కంపెనీల వాసనకి లేచి పారిపోల్చినటువంటి పరిస్థితి వస్తుంది. సుజలాం చెలమెలతోనే నీళ్లు బందైపోయినాయి. పటాన్చెరువులో నక్కవాగని ఒక గోదావరి ఉపనది ఉండే. సుప్రీంకోర్టు జస్టిస్ జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఈ నదిలో నీళ్లు చచ్చిపోయినాయి, పశువులకి దిగితే వాటి చర్మం ఊడిపోతుంది, మనుషులు పొరపాటున నీళ్లు తాగే ప్రయత్నం చేస్తే ఏ చేతులకు ఉన్నటువంటి స్కిన్ అంతా ఊడిపోతుంది అని చెప్పి ఒక సజీవమైనటువంటి గోదావరి ఉపనదిని చచ్చిపోయింది అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి జీవన్ రెడ్డి గారు ప్రకటించారు. రేపు మీ కంపెనీలు వస్తాయి, గ్రీన్ జోన్లు అన్ని తీసేసి ఇండస్ట్రియల్ జోన్లు పెడతాం, మా ఆదిలాబాద్ జిల్లా కూరగాయలకి నౌకర్లు రావాత బరాబర్ రావాలి. ఇంద్రకరణ్ రెడ్డి గారు ఏం రావాలి, కొలువులు అంటే పరిశ్రమలు అంటే రేపు అవి ఉపాధి చెందినట్టు ఉండాలి. కానీ ఉన్న పొలాలని ఉన్న వాగులని ఉన్న వంకలని నాశనం చేసేటువంటి కంపెనీల్ని కెమికల్ కంపెనీల్ని ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం దయచేసి తేకుండా ఉండాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. మన నియో పోలీస్ దగ్గర టెండర్ వేసారు, అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడాడు, ఎకరం 100 కోట్లు పోయిందంటే మజాక అన్నాడు. నేను కూడా మజాక్ అంటలేదు. ఇట్లా మీరు అమ్ముకుంటారు కాబట్టి అది మజాక్ లాగా ఉంటుంది. మీకు రైతు దగ్గర తీసుకున్నప్పుడు ఎంత తీసుకున్నారో చెప్పండి. ఇలా మీరు కలెక్టరేట్ కట్టిరు, ఏడ కట్టిరు కలెక్టరేట్, ఎవరి కోసం కట్టిరు, ఆయన భూములు అమ్ముకుందకు, ఆయన సొంత ఊరు దగ్గరికి తీసుకొని పోయి కలెక్టరేట్ కట్టిరు. అదేంటంటే ఇంకా 20 ఏళ్లకు నిర్మల్ ఆడికొస్తుంది అంటాడు. మరి దాన్ని తీసుకొచ్చి నిర్మల్ మున్సిపాలిటీలో కలపాలి కదా, ఊరిని కలిపిరా, ఊరు మాత్రం పచ్చగా ఉండాలి, సారు భూములు మాత్రం అమ్ముకోవాలి, ఎకరాకి కోట్లు మాత్రం రావాలి, కలెక్టర్ ఆఫీస్ మాత్రం ఊరవతలు కడితే ఎవడైనా దరఖాస్తు ఇద్దామని వస్తే 200 రూపాయలు ఖర్చు పెట్టుకొని కలెక్టర్ కార్యాలయం కోవాలి. ఇలా కథ ఎట్లుందంటే సెక్రటరియట్ లో ఏం పరిగెత్తుందో జనానికి అంటాడు కేటీఆర్. సెక్రటరియట్ కు జనం ఎందుకు వస్తారు, జనం ఆడుకోవాలి, కలెక్టర్ ఆఫీస్ కోవాలి అని చెప్పిండు కేటీఆర్. ఇంద్రకరణ్ రెడ్డి గారు ఏం చెప్తాడు, కలెక్టర్ ఆఫీస్ ఎడ పెట్టుకున్నాడు, తీసుకుపోయి ఊరవతల పెట్టుకున్నాడు. మరి కలెక్టర్ ఆఫీస్ ఊరు మధ్యలో ఉండాలా, ఊరవతలైన రియల్ ఎస్టేట్ కోసం ఊరవతలు కట్టాలా, ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించాలి. అడిగేటోళ్ళు లేకపోతే ఇవి ఇట్లే చేసుకుంటూ పోతారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడుగడుగున పోలీసులు, అడుగడుగున కేసులు, నోరు ధరిస్తే కేసులు, సోషల్ మీడియాలో పెడితే కేసులు, గట్టిగా మాట్లాడితే కేసులు, రిపోర్టర్లను తిట్టాలి, మీడియాను బెదిరించాలి. ముఖ్యమంత్రి అని చెప్తాడు 5 కిలోమీటర్ల లోపలికి బొంద పెడతా అని. నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఇంకొక రకంగా. అందరినీ బెదిరించి అదిరించి గత 10 సంవత్సరాలుగా కొమరం భీం వారసులుగా మీరు మరి మీరు మేము అందరం కొట్లాడితే ఎట్లా తెచ్చుకున్నటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లాలో కూడా మళ్ళొకసారి మాస్టర్ ప్లాన్ పేరిట మీ భూముల్ని గుంజుకునేటువంటి కుట్ర జరుగుతుంది. అందరు యాద్ చేసుకోవాల్సింది నాటి కొమరం భీముని. ఇవాళ ఉన్నట్టు టీవీ లేవు, ఫేస్బుక్ లేవు, లైవ్ లేవు, నాయకులు లేరు, అయినా తిరగబడ్డాడు కొమరం భీం. దేనికోసం, జల్ జంగల్ జమీన్ కోసం కొట్లాడాడు. ఇలా మరి ఇలా గ్రీన్ జోన్ లో ఉన్నటువంటి లేదా పచ్చని 3 పంటలు పండేటువంటి ఊర్లను తీసుకొని వచ్చి కమర్షియల్ జోన్ల పేరిట, ఇండస్ట్రియల్ జోన్ల పేరిట, గ్రీన్ జోన్ల పేరిట రైతన్నలకు అన్యాయం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు అనుకుంటే ఏం చేద్దామే, ఊకుందామా, ఊకుందామా? తెలంగాణ ప్రజల రక్తంలోనే తిరుగుబాటు ఉంది. నాటి కొమరయ్య దగ్గర నుంచి మొదలుకొంటే, నాటి కొమరం భీం దగ్గర నుంచి మొదలుకొంటే, నాటి చాకలి ఐలమ్మ దగ్గర నుంచి మొదలుకొంటే ఈ రోజు మనం జయంతి జరుపుకుంటున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న దాకా తిరగబడ్డారు. నాటి నిజాం నవాబు దగ్గర నుంచి మొదలుకుంటే మన శ్రమ శక్తిని దోచుకున్న ప్రతి ఒక్కరి మీద తిరగబడ్డ రక్తం తెలంగాణ ప్రజల రక్తం. కాబట్టి మీడియాను పిలుచుకొని మాస్టర్ ప్లాన్ రద్దయిందని ప్రకటించి కాగితం మీద మాత్రం మీరు బరాబరి నడిపిండ్రు అని చెప్పి ఆదేశాలు ఇచ్చేటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి జీవో 220 ఉత్తర్వులను గట్టిగా చెప్పి జీవో 220 మేము రద్దు చేసినాం అని ఇంకా గట్టిగా చెప్పమని నేను ఇంద్రకరణ్ రెడ్డిని అడుగుతా ఉంటాను.
అట్లయితే ఇడికే ఆడికే వచ్చి నీకు దండే శాల్వాలు చెప్తా. లేకపోతే వచ్చేటువంటి ఎన్నికలలో నువ్వు కబ్జా చేసినటువంటి ఎఫ్టిఎల్ భూములలోనే ఏం కట్టాలి? ఏం కట్టాలి? ఏం చెప్పిండు నల్గొండ యాదగిరి? బండి ఎనుక బండి కట్టి పంపుతామని చెప్పిండు. పంపాలేవద్దా? రోడ్డు కూడా మంచిగా వేసిండు మోడీ సార్. గట్టి ఉరికితే మూడు గంటలలో ఉరకాల్సి వస్తుంది. అట్లా ఉరికియాలి ఇడికెళ్ళి ఆడిదాకా. ఏందా కురికిచ్చాలి? ఎస్ఎల్ఎన్ స్ప్రింగ్స్ కాళ్ళిదా కురికియాలి ఇంద్రకరణ్ రెడ్డి గారిని. రెడీ ఉన్నారా? నిర్మలలు లేరా? నాకు చూస్తే అనిపించలేదు. విశాలం ఎత్తగా ఉంటే మరి సభ్యుడు అందాక వినబడాలి ఆయనకి. ఉన్నాడా నిర్మల్లోనే? ఉన్నాడా మీ మంత్రి నిర్మల్లోనే ఉన్నాడా? వినబడాలి సభ్యుడు. మనం శాంతియుతంగా ఒక కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చేటువంటి సందర్భం లోపల దేశ స్వాతంత్ర సంగ్రామం కోసం కొట్లాడినటువంటి అనేక మందిలో మా వకీల్ సాగులు ముందున్నారు. అట్లే మీ అదృష్టం ఏంటంటే మీ నిర్మల్లో కూడా మా బార్ కౌన్సిల్ మొత్తం, బార్ అసోసియేషన్ మొత్తం, సీనియర్ అడ్వకేట్లు అంతా నిర్మల్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి సత్యభావం జరుపుతున్నందుకు మా వకీల్ సోదరులందరూ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నాటి దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎట్లయితే మా అడ్వకేట్లందరూ పార్టిసిపేట్ అయినరో అట్లే తెలంగాణ వచ్చినాక కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ న్యాయం కోసం నల్లకోట వేసుకున్నటువంటి మా న్యాయవాద మిత్రులు ముందుకొస్తారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇందాకనే మిత్రుడు గుర్తు చేసిండు. గతంలో మా వకీలందరూ పంచాయతీ పెడితే నిర్మల్కి ఒకసారి వచ్చిపోయినా. మళ్ళీ మహేష్ అన్న పంచాయతీ పెట్టిండు. ఈ పంచాయతీ జీవో 220కి వ్యతిరేకంగా, పేద ప్రజల భూములు గుంజుకోవడానికి వ్యతిరేకంగా మహేష్ రెడ్డి గారికి ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమో తన భూములు గుంజుకున్నారో పంచాయతీ పెట్టలే. పేదవాళ్ళ భూములు పోతుంటే పోతున్నటువంటి భూముల్ని అన్యాయంగా మీరు చట్టబద్ధంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా మీకు నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు మార్చుకుంటున్నారు. అది ఆపాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో పెద్దలు మహేష్ రెడ్డి గారు ఈ ఆమరణ నిరాహార దీక్షను మొదలుపెట్టిండు. నా ఉద్దేశంలో నాకంతా నాకు అర్థమవుతున్నంత వరకు ఈ రోజు సాయంత్రమో రేపో పోలీసులు వారి మీద బలప్రయోగం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. చీకటి కూడా జర మంది పలసగా అయినప్పుడు తోడేళ్ల పంచాయతీ, మంద పలసగా ఉన్నప్పుడు తోడేళ్ళ ఒకళ్ళొకరి మీద వాడి దాడి చేసినట్టు రాత్రిపూట వాడు ఎత్తుకుపోవాలనేటువంటి ఆలోచన చేస్తారు. అందుకని దయచేసి మరొక మంచి లక్ష్యం కోసం, పేద రైతన్నల కోసం, రైతు బాగుపడుతుంది, ఈ రాజ్యం బాగుపడుతుంది అనేటువంటి లక్ష్యంతో, రైతులను ఏడిపియద్దు అనేటువంటి ఒక న్యాయమైనటువంటి డిమాండ్ తోటి వారు చేపట్టినటువంటి దీక్షకి నిన్న రాజేంద్రన్ అయినా ఇలా నేనైనా అంత దూరంకి వచ్చి పార్టీ శాసనసభ్యులుగా సంఘీభావం తెలియజేస్తున్నామంటే టోటల్ భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి గారి దీక్ష వెనకాలన్నారని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అంత ఈజీగా ఏమర్చలేరు. మా మీడియా మిత్రులకు ఒప్పుకుంటే ఆ కథ చెప్పి ముగిస్తా. మీరు కూడా అందరికి చెప్పుకోవడానికి పనికొస్తారు. పిచ్చుక లాంటి ఒక చిన్న పక్షి గుడ్లు పెడుతుంటది. అది ఏడ కన్వీనియంట్ ఉంటుంది జాగాని చూస్తూ చూస్తూ ఒక చిన్న పక్షి, పిచ్చుక కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, కాకి కంటే కొంచెం చిన్నగా ఉండే ఒక పక్షి గుడ్లు పెట్టాలని అనుకొని ఏడ అనువైన స్థలం ఉంటుంది. అంటే ఇసుక మంచి కనబడుతుంది, ఆదిలాబాద్ లో నదులు పారితే ఇసుక తెల్లగా మంచి కనబడ్డట్టు ఓ సముద్రం వడ్డుకొని దాని అంచుగా కొంచెం దూరాన చిన్న గూడులాగా చేసుకున్నాడు గుడ్లు పెడుతుంది. కానీ సముద్రం నేచర్ ఏందో మీకు తెలుసు, అలలు వస్తాయి, ఇది పెట్టిన గుడ్లను తీసుకొని పోతా ఉంటాయి. ఒకరోజు అట్లే జరిగింది, పక్షి ఏదో అయిపోయిందిలే అనుకుంది. రెండో రోజు కూడా గుడ్లను ఎత్తుకొని పోయినాయి అలలు వచ్చి. మూడో రోజు కూడా ఎత్తుకపోయినాయి, పక్షి కోపం వచ్చింది. పక్షి అనుకున్నదంట అది ఎంత ఉంటుంది, ఇంతంతనే ఉంటుంది. పిచ్చుక కంటే జర్ర అంత పెద్దగా ఉండే ఒక పక్షికి దేని మీద కోపం వచ్చింది? సముద్రం మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ పిచ్చుక అనుకుంటుంది పోయి సముద్రంలో స్నానం చేసి వచ్చి ఈ సముద్రాన్ని నాశనం చేస్తా అని శపథం చేసుకుంటా అని పోయి సముద్రంలో స్నానం చేస్తుంది. పక్షి చేసి స్నానం చేసుకుంటూ ఈ సముద్రాన్ని కమ్మేయాలనుకుంటుంది. ఏం చేయాలనుకుంటుంది? సముద్రాన్ని మొత్తం నీళ్ళు లేకుండా కమ్మేయాలని ఒక పక్షి శపథం చేసుకొని సముద్రంలో మునిగి లేచి వచ్చి ఒడ్డుకొచ్చి ఇసుకలో దొరలి ఆ ఇసుక తీసుకుపోయి దాంట్లో దుంపుతుంది. ఎంత పోతుంది ఇసుక? చారణ తీసుకుపోదు. సముద్రం ఎంత పెద్దగా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. మరి పక్షి ఎన్ని రోజులు కష్టపడితే సముద్రాన్ని కమ్మగలుగుతుంది? కానీ అది ఆలోచించలేదు. పక్షి ఏమనుకున్నది? నా సంకల్పం గొప్పది, నేను పిల్లలు పుట్టించి నా జాతిని కొనసాగించాలనుకుంటే నా జాతిని నాశనం చేయాలనుకున్న సముద్రాన్ని కమ్మాలని ఒక చిన్న పిచ్చుక డిసైడ్ చేసుకుంది. అందుకని ఇక్కడ ఉన్న రైతన్నలు, ఇక్కడ ఉన్న రైతులు, మేము మక్క పలిసిన చిన్నోళ్ళం, మాతో ఏమైతుందని అనుకోకూరి. మేము కామారెడ్డిలకు ఇట్లే చెప్పి చెప్పి రైతన్నలందరినీ దొరికితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఆపినాం. నేను ఇప్పుడు ఈ ఉదాహరణ కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే అందుకని. సో ఒక పిచ్చుక తన పోరాటాన్ని సముద్రం మీద ప్రారంభించింది. ఒక పక్షి చేస్తే మీకు తెలుసు, రోడ్డు మీద ఏంటంటే ఒక కాకి చచ్చిపోయింటే ఏమైతుంది?
అన్ని కాకులు జమ అయితే మనం జమ కావు గానీ కాకులు అన్ని జమ అయితే అట్లే ఒక పక్షి ఊకే నీళ్ళల్లో మునిగి ఇసుకల దొరలి తీసుకుపోయి సముద్రంలో ఇసుకేస్తుంటే దానికి సంగీభావం చెప్పేటందుకు మొత్తం పక్షులు వచ్చినాయి ముందు హైదరాబాద్ కేలు వచ్చినాయి తర్వాత నిర్మల్ కేలు వచ్చినాయి తర్వాత నిజామాబాద్ కేలు వచ్చినాయి తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షులు వచ్చినాయి వచ్చి అన్ని పక్షులు కూడా ఇదే పని చేస్తా ఉన్నాయి అదే నీళ్ళల్లో మునుగుతున్నాయి ఇదే ఒడ్డుకొచ్చి ఇసుకను తమ రెక్కల కంటించుకొని తీసుకుపోయి సముద్రం మీద తమ యుద్ధాన్ని ప్రకటించినాయి ఇదంతా చూసి పక్షులకు రాజెవరు పక్షులకు రాజెవరు గరుత్మంతుడు గరుత్మంతుడు ఎవరి వాహనం విష్ణు మహారాజుకి వాహనం గరుత్మంతుడు అనుకుంటాడంట మా పిల్లలందరూ కష్టపడుతురు మా పిల్లలంతా సముద్రం మీద యుద్ధం చేస్తురు వాళ్ళు చిన్న చిన్న ఇసుక రేణువులు వేస్తురు ఎన్ని రోజులైతే మా వాళ్ళు గెలుతారు మా వాళ్ళ కష్టం చూసి నేనెందుకు పోవద్దని గరుత్మంతుడు విష్ణు మహారాజుని వదిలేసి గరుత్మంతుడు వచ్చి పెద్ద పెద్ద రాళ్ళని గుట్టల్ని తీసుకొచ్చి సముద్రంలో వేస్తుంటాడు విష్ణుమూర్తి పూజా పునస్కారాలు అన్ని చేసుకొని బయటకు వస్తాడు పర్యటన గోదామని బయటకు వచ్చేసరికి బయట వాహనం కనబడలేదు గరుత్మంతుడు ఎడిపోయిందని చూస్తే గరుత్మంతుడు ఏడున్నాడు సముద్రంలో రాళ్ళేస్తూ సముద్రం మీద యుద్ధం ప్రకటించిండు ఎందుకంటే ఆయన నాయకుడు కాబట్టి తన కార్యకర్తల్ని కాపాడుకోవాలి కాబట్టి నాయకుడిగా గరుత్మంతుడు సముద్రం మీద యుద్ధానికి వచ్చింది నాయకుడు చేస్తుంది రైటా తప్ప తప్ప అని ఆలోచించలే వాళ్ళ కార్యకర్తల కష్టం వచ్చింది కాబట్టి ఏసి నా కార్యకర్తలలో నేను కూడా ఉంటానని విష్ణుమూర్తి నదిలేసి గరుత్మంతుడు వచ్చి సముద్రం మీద యుద్ధం ప్రకటించాడు ఇది చూసినాక విష్ణుమూర్తి అనుకుంటాడు అమ్మో ఇదంట గొప్ప కొల్లేరు అయితట్టుంది ఇదంతా ప్రకృతి బీభత్సానికి దారి తీస్తుంది నేను జర జల్లి పోయి పంచాయతీ ఏదో సెటిల్ చేస్తా అని చెప్పి ఆయనే కిందికి వస్తాడు ఆడికి వెళ్ళి పైకి వెళ్ళి ఎవరు వచ్చారు ఎందుకు వచ్చిండు ఒక చిన్న పిచ్చుక సంకల్పం చేసుకుంటే ఒక చిన్న పక్షి ఏం సంకల్పం చేసింది సముద్రాన్ని కమ్మేస్తానని సంకల్పం చేసి పోరాటం మొదలు పెడితే ఆ పిచ్చుక లేదా ఆ పక్షి యొక్క సంకల్పానికి పైకి వెళ్ళి గరుత్మంతుడు వస్తే గరుత్మంతుడు వెనకాల విష్ణుమూర్తి కూడా వచ్చి సముద్రం ఒడ్డుకొచ్చి ఏంది మీ పంచాయతీ ఏంది అని అడుగుతాడు గరుత్మంతుడు అప్పుడు గరుత్మంతుడు చెప్తాడు మా పక్షి ఇక్కడ గుడ్లు పెడుతుంది పెట్టిన గుడ్లు రోజు సాయంత్రం అలనొచ్చి తీసుకుపోతా ఉన్నాయి మా పక్షులు తమ రీప్రొడక్షన్ జరగకుండా తమ జాతి అంతరిస్తుంది కాబట్టి చాలా మేము సముద్రం మీద యుద్ధం ప్రకటించినామని అని చెప్తాడు అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తే మరి మీరు శాంతి ఇస్తారు అని అడుగుతాడు పక్షులు అప్పుడు పక్షులు ఒకటే మాట చెప్తాయి మా గుడ్లు మాకు వాపస్ తెచ్చిస్తే మేము ఈ పోరాటాన్ని సముద్రం మీద ఆపుతాము అని చెప్తాయి పక్షులు ఎందుంటదే పక్షి ఎందుంటదే ఆ పక్షులన్నీ సంఘటితంగా చెప్తే అప్పుడు విష్ణుమూర్తి సముద్రాన్ని పిలిచి సముద్ర గర్భంలో ఉన్న గుడ్లని వాపస్ తెచ్చి పక్షులకు ఇచ్చేస్తే అప్పుడు గరుత్మంతుడితో కలిసి విష్ణుమూర్తి వెళ్ళిపోతాడు ఏమర్థమైంది మీకు ఏమర్థమైంది మీకు అప్పుడు చేసలేదు ఏమర్థం కాలేదు మీకు మంజులాపూర్లో ఉన్నోళ్ళు తలివేదలో ఉన్నోళ్ళు మీరందరూ ఇప్పుడు పిచ్చుకలు అనుకొని మీరందరూ ఒక సంకల్పం చేసుకోండి ఇంద్రకరణ్ రెడ్డికి కేటీఆర్కి ఏమర్థం కావాలి